హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీటీవీ ఇప్పుడే సెకండ్ ప్రోమో వచ్చిందండి అదిరిపోయింది ఫస్ట్ ప్రోమో చూసి కొంచెం డిజప్పాయింట్లో ఉన్న వాళ్ళందరికీ సెకండ్ ప్రోమో చూస్తే మాత్రము ఖచ్చితంగా గూస్ బంప్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ ప్రోమోలో ఏదైతే మిస్ చేశారో అనిపించింది అయ్యో ఎవరిని ఎందుకన్నాడు అనిపించిందని కానీ సెకండ్ ప్రోమోలో మాత్రం అద్దర కొట్టేశారు ప్రశాంత్ గ్రాఫ్ పైపైకి వెళ్ళింది తన జెండా పైపైకి ఎగిరితే అమర్దీప్ జెండా కిందికి దిగిపోయింది అనమాట ఇది కదా అసలు ప్రోమో అంటే నాగ్ సార్ ఒక్కొక్క కుక్కలని వేసుకున్నాడు కదా నా సామిరంగా అనిపించిందండి ఇది కదా ప్రోమో అనిపించింది ఇవాళ ప్రోమో చూస్తే ఈ రోజు ఎపిసోడు మహా వాడి వేడిగా ఉన్నట్టుగా ఖచ్చితంగా అనిపిస్తుంది నాగార్జున సారు మొదటగా శోభన్ లేపి అమర్దీప్ అమర్దీపు జెండాని దింపేద్దాం విరగొడదామా పెడదామా అని అంటే ఉంచేద్దాం సార్ ఇంకోసారి తప్పు జరగకుండా చూస్తాను అని చెప్పింది తర్వాత వెంటనే ప్రియాంకను కూడా అడిగాడు ప్రియాంక అని అడిగితే ప్రియాంక ఏమని చెప్పిందంటే సార్ విరగొట్టేద్దాం సార్ అని చెప్తుంది ఇక్కడ చూసావా ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేసి ఖచ్చితంగా చెప్పాడు అంటే దీన్ని బట్టి చూస్తే అమర్దీప్కి ఫుల్గా క్లాస్ పడింది అంతేకాకుండా ని ఎందుకు అట్లా చిన్న చూపు చూస్తున్నావని నాగార్జున్ సార్ గారు అన్నారు లేదు సార్ అలానే అంటే నువ్వు వాడిన పదాలు అర్జున్ మీద వాడతావా సందీప్ మీద వాడతావా అంటే వాడం సార్ అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు వాడావని వీర లెవెల్లో క్లాస్ పీకాడు పగ్గిలిపోద్ది ఇలాంటి పదాలు అన్నప్పుడు అమ్మ ప్రియాంక ఒక చిన్న మాట యావరంటేనే నీకు అంతలాగా కోపం వచ్చింది బ్లడ్ బాయిల్ అయిపోయింది అన్నావు మరి అమర్దీప్ కుర్చీని పగలగొట్టి ఒక్కొక్కడికి పగిలిపోద్ది అన్నప్పుడు మాత్రం నీకు ఏం అనిపించలేదా ఎందుకమ్మ ఇలా గేమ్ ఆడుతున్నారు అని ఇటు శోభాని అటు ప్రియాంకని కూడా ఇద్దరికి కూడా క్లాస్ పికాడు ఇక శోభకైతే ఈ ఎపిసోడ్లో చుక్కలు చుక్కలు చూపించాడు నాగార్జున సార్ సార్ ఇంకా చూస్తే ఆమె గ్రాఫ్ కూడా కిందికి పడిపోయింది ఆమె జెండాను కూడా విసిరి కొట్టాడని ఈజీగా అర్థమైపోతుంది ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే మన రతికా గారు రతికను ఉద్దేశించి వీర లెవెల్లో కబుర్లు చెప్పడానికి వచ్చావా గేమ్ ఆడడానికి వచ్చావా పోయినసారి చేసింది అదే ఎలిమినేషన్ అయ్యాక కూడా నీలో ఎటువంటి మార్పు లేదని గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు అది కాదు సార్ పాత విషయాలు కొన్ని గుర్తు చేసుకుంటే గతంలో ఉంటే ఎప్పటికీ కూడా నువ్వు గతంలోనే ఉంటావు తల్లి గేమ్ ఆడు నామినేషన్లో లేవని నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటూ వీర లెవెల్లో క్లాస్ పిక్కాడు తర్వాత యావర్ గేమ్ని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు అనే మాట కూడా అన్నారు పల్లవి ప్రశాంత్ని ఎందుకు విసిగిస్తున్నావు తన అక్క అంటే నీకేంటి ప్రాబ్లం అనే విషయాన్ని కూడా ఈ విషయంగా ఈ ఎపిసోడ్లో నాగార్జున సార్ గారు ఖచ్చితంగా బయటకు తీసుకొచ్చారు అంతేకాకుండా ఇక నెక్స్ట్ సందీప్ ఈరో నెక్స్ట్ సందీప్ మాస్టర్ ఇతన్ని మామూలుగా ఆడుకోలేదు నువ్వు డ్యాన్సర్వా కొరియోగ్రాఫర్వా అనిగాడు నువ్వు డ్యాన్స్ చేస్తావా చేస్తావా అంటే డ్యాన్స్ నుంచే నేను కొరియోగ్రాఫర్ని అయ్యాను సార్ అని చెప్తుంది మరి అలాంటప్పుడు నువ్వు డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ డ్యాన్సర్ని అంటే నీకేం అయింది అయ్యా బాబు నేను బొంగులో బొంగులో క్వశ్చన్ అడుగుతున్నా నువ్వు బొంగులో ఆట ఆడావు అని అంటే ఆ సార్ లేదు సార్ నీ యాటిట్యూడ్ బొంగులాగా ఉంది నాకు బొంగులో సమాధానాలు చెప్పకనేసి వీర లెవెల్లో క్లాస్ పీకాడు అంతేకాకుండా ఈ ఈ ఎపిసోడ్లో ప్రశాంత్ని కూడా అందరూ అంటున్నారు అయితే శివాజీ గారి దగ్గరికి వచ్చేసరికి ఎందుకయ్యా అట్లా ఒకరిని కొడతాను అన్నామంటే సార్ హౌజ్లో చాలా భయంకరంగా ఉంది సార్ ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు నేను ఉండలేకపోతున్నాను నా చేస్తే నన్ను ఎలిమినేట్ చేయండి అనేసి శివాజీ గారు చెప్పారు ఇది అండి ఈరోజు ఎపిసోడ్ మాత్రం ఫుల్ వాడి వేడిగా ఉంది ప్రశాంత్ గ్రఫ్ పై పైకి ఎగిరిపోయింది ప్రశాంత్ని సూపర్గా చాలా బాగా